విశాఖలో మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడంతో ఉత్తర నియోజకవర్గంలో జీవీఎంసీ కార్పొరేట్ ఎన్నికలకు అభ్యర్థుల ప్రచారం మొదలైంది. 55వ వార్డులో ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు బలపరిచిన అభ్యర్థిని కేవీఎన్ శశికళ తాటి చెట్లపాలెం సంతోషిమాత కాలనీ నుంచి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, డైనమిక్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వలన పేద ప్రజలు ఎంతో లబ్ధి పొందారని, ఇలాంటి ముఖ్యమంత్రి దొరకడం ఆంధ్ర రాష్ట్ర అదృష్టమని అన్నారు. పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం 18 నెలల కాలంలోనే 90% పూర్తి చేసి అత్యుత్తమ ముఖ్యమంత్రిగా పేరు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో 33వ వార్డు అధ్యక్షుడు దుప్పరపూడి శ్రీనివాసరావు, బొడ్డేటి గంగా మహేష్, కేపీ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషనర్ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన సందర్భంగా, 10 మార్చి ఎన్నికల తేదీని ప్రకటించిన సందర్భాన్ని అనుసరించి మరి ఏదైతే మరి గత ఫిబ్రవరి నెలలో గత సంవత్సరం కరోనా వైఫల్యం కరోనా నేపథ్యంలో ఎన్నికలు వాయిదా పడ్డాయో మరి ఆ ఎన్నికల్ని తిరిగి పునఃప్రారంభించడానికి ఏది ఎక్కడైతే ఎన్నికలు ఆగాయో అక్కడి నుంచే ప్రారంభించడానికి మరి ఈసీ గారు ఇచ్చినటువంటి షెడ్యూల్కు అనుగుణంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన మరి మా యొక్క ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త అయినటువంటి కేకే రాజు గారు బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 55వ వార్డు అభ్యర్థి అయినటువంటి శ్రీమతి కేవీఎన్ శశికళ గారిని ప్రముఖ న్యాయవాది మరి మితభాషి అందరికి హృదయాలలో కూడా సుస్థిర స్థానం పొందినటువంటి ఈ సంవత్సరం కూడా ఆమె ప్రజల మధ్యనే ఉన్నారు, ప్రజలతోటే ఉన్నారు. అలాగే కరోనా నేపథ్యంలో కూడా ప్రజలకి చేదోడు వాదోడుగా ఉండి సేవలు అందించినటువంటి వ్యక్తిగా మరి ఆమె ఎంతో సర్వీస్ చేస్తున్నారు. మరి అటువంటి వ్యక్తి మరి ఈ రోజు నుంచి కూడా పార్టీ ఏదైతే ఆదేశించిందో, మరి ఎన్నికల కమిషన్ ఏదైతే సూచించిందో వాటికి అనుగుణంగా ఈరోజు 55వ వార్డులో తాచేటిపాలెం సంతోషమంత కోవిల ప్రాంతంలో ప్రచారాన్ని కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. మన ఎన్నికల కమిషన్ గారు ఎలక్షన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన సందర్భంగా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో 55వ వార్డు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు, మన ప్రీతమ నేత, మన ఇన్ఛార్జ్ గారు, రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు మరియు ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త ఇన్ఛార్జ్ గారు కేకే రాజు గారు బలపరిచిన వ్యక్తిగా కేవీఎన్ శశికళ అని నేను న్యాయవాదిగా 20 సంవత్సరాలుగా జిల్లా కోర్టులో పనిచేస్తూ ఈరోజు పార్టీ వాళ్ళు ఇచ్చిన ఆదాయం టికెట్ ఇచ్చి నన్ను ఈ 55వ వార్డులో కార్పొరేట్ అభ్యర్థిగా నన్ను బలపరిచిన ఈయన 55వ వార్డు ప్రజలందరికీ కూడా ఏదైతే సంవత్సర కాలంగా ఈరోజు మేము నామినేషన్ వేసి కరోనా సమయంలో కూడా మేము అనేక సేవలు ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా అందించి అప్పటి నుంచి ఏ రోజైతే మాకు టికెట్ ఇచ్చారో ఆ రోజు నుంచి కూడా వార్డులో మా ముఖ్య నాయకులందరితో కలిసి సేవా కార్యక్రమాలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే ప్రవేశపెట్టారో అనేక సంక్షేమ పథకాలు అన్నీ కూడా 100% కూడా ఈ వార్డులో ప్రజలకి అందేలాగా ఈరోజు వరకు నేను సాయశక్తుల కృషి చేస్తూ రాబోయే 5వ మార్చి ఎలక్షన్లో ఈ ప్రజలందరికీ కూడా ఇంకా కూడా నేను సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎన్నికల తేదీని ఈరోజు ఎలక్షన్ కమిషన్ వారు అనౌన్స్ చేయడంతో ఈరోజు సంతోషమాత టెంపుల్ ఆలయం దగ్గర నుంచి ఈరోజు మా వార్డు ప్రజలు, ముఖ్య నాయకులు అందరి మధ్యలో కూడా ఈరోజు ఎన్నికల ప్రచారాన్ని నేను ప్రారంభించడం చేయడం జరిగింది.